చేస్తున్నాం. 45% పనులు కూడా అయిపోయినాయి. పంచాయత్ రాజులో 31 బీటీ రోడ్లు వేస్తున్నాం, 77 సిమెంట్ రోడ్లు వేస్తున్నాం, 13 గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కడుతున్నాం, 45 అంగన్వాడీ బిల్డింగ్లు కడుతున్నాం, 85 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం, 40% పనులు అయినాయి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, నేను ప్రారంభించిన పనులు ఏ విధంగా జరుగుతున్నాయి చూడడానికి వచ్చినప్పుడు ఈరోజు నేను చూస్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది. యమా స్పీడ్ గా జరుగుతున్నాయి పనులంటే ఏ విధంగా చేయాలో తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ తప్ప వేరే పార్టీ కాదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో పట్టణానికి కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఎక్కడికక్కడ మంచినీళ్లు ఇవ్వడానికి ముందుకు పోతున్నాం. అదే మరికి అందరికీ మరుగుదొడ్లు. ఈ నియోజకవర్గంలో మరుగుదొడ్డి లేని ఇల్లు ఉండకూడదు. అందుకని అదనంగా 2,334 కావాలంటే అవన్నీ ఇస్తున్నాం. వాటర్ స్కీమ్లు ఇస్తున్నాం, దీనికి 83 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. 6,110 ఇండ్లు కావాలంటే 110 కోట్ల రూపాయలతో ఆ ఇండ్లు కూడా శాంక్షన్ చేశాను. టౌన్లో అయితే 13,000 ఇండ్లు శాంక్షన్ చేశాను. ఈరోజు ఆ ఇండ్లు చూసినప్పుడు నాకు ఒక తృప్తి. బ్రహ్మాండంగా గవర్నమెంట్ భూమి ఇచ్చి మంచి ఇండ్లు కట్టి మీకు ఆ ఇల్లు ద్వారా ఒక ఆస్తి క్రియేట్ చేసే బాధ్యత తీసుకొచ్చాను. చామకాలువ పక్కన టౌన్లో మొత్తం చేస్తున్నాం. కుందు రివర్ని అభివృద్ధి చేస్తున్నాం, బ్రిడ్జి కడుతున్నాం. ఇవన్నిటికి 22 కోట్లు అవుతుంది. 20 అభివృద్ధి కార్యక్రమాల మున్సిపాలిటీలో 326 కోట్లు పెట్టాను. పశు సంవర్ధక శాఖ ద్వారా కనాల గ్రామంలో పశు వైద్యశాల, 3 ఎకరాల్లో పశు క్షేత్రాలు ఇవన్నీ చేశాను. అంబేద్కర్ భవనాన్ని, ఒక కాపు భవనాన్ని, ఒక బలిజ భవనాన్ని కూడా 1 కోట్ల రూపాయలతో కడుతున్నాం. మైనారిటీ సంక్షేమానికి ఒక గర్ల్స్ స్కూల్ కూడా, రెసిడెన్షియల్ స్కూల్ పెడుతున్నాం. మసీదు కానీ కానాల గ్రామాల్లో షాదీఖానా కానీ జమ్మా మసీద్ అభివృద్ధి కానీ 84 కోట్ల రూపాయలు ఇచ్చాను. ఇదే కాకుండా ఇంకో పక్క చూస్తే జిల్లా పరిషత్ ద్వారా 35 గ్రామాల్లో ఒకప్పుడు బల్పుల ఎలిగేటివ్ కాదు, ఇప్పుడు కొత్తగా ఎల్ఈడి బల్పులు వేశా, సెన్సార్ కూడా పెట్టా. మీ ఊర్లో బల్పు ఎలగతా ఉందా లేదా? నేను అమరావతి నుంచి చూస్తాను తమ్ముళ్ళు, అలాంటి టెక్నాలజీ తీసుకొచ్చాను. నువ్వెక్కడన్నా ఇంట్లో ఉంటే నీ వీధి దీపం కరెక్ట్ గా ఉందా లేదా నువ్వు కూడా చూసుకోవచ్చు, నీ యాప్ ద్వారా, నీ కంప్యూటర్లో, నీ సెల్ ఫోన్ ద్వారా. అవునా లేదా? ఇప్పుడు బల్బులు బాగా ఎరుగుతున్నా లేదా? ఏమ్మా ఎవరన్నా ఎరగలేదంటే నీకు కళ్ళు కనపడలేదు, లేకపోతే వేరే ఆలోచన ఉంటుంది. అవునా కాదా మీరే చెప్పండి. ఎరుగుతున్నాయంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. ఇంకో పక్క డిఆర్డిఏ కానీ, ఇంకో పక్క దీనికంతా కూడా మీరు చూస్తే 50 కోట్ల రూపాయలు డాక్రా సంఘాలకి, మెప్మా సంఘాలకి డబ్బులు ఇచ్చాం. 35 గ్రామాల్లో డంపింగ్ యార్డులు పెట్టి అది కూడా కాంపోస్ట్ ఎరువు తయారు చేయడానికి ముందుకు పోయాం. 4,200 కార్డులు అదనంగా ఇచ్చాం. అదే మరి దేవాదాయ శాఖ ద్వారా గోడ్పాడులో మొత్తం అర్చకులందరికీ కూడా న్యాయం చేసే విధంగా కార్యక్రమాలు తీసుకున్నాం. బస్సు కూడా గోస్పాడు మండలంలో శ్రీనివాసపురం కావాలంటే అది కూడా ఇప్పించాం. మెప్మాని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నాం. రెవెన్యూ టౌన్లో ఒక ఆటో నగరు ఉంటే పేదవాళ్ళు ఉంటే అవన్నీ పట్టాలిమ్మన్నాను. ఇంకో పక్క ఆటో డ్రైవర్లకి మొత్తం కూడా అందరికీ లైసెన్సులు ఇప్పించాం. ఎస్సీ కార్పొరేషన్లో 120 మందికి 2 కోట్ల రూపాయలు, బీసీ కార్పొరేషన్ ద్వారా 286 మంది 2.14 కోట్లు. ఇంకో పక్క మైనారిటీ పిల్లలను కూడా, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, కార్పొరేట్ స్కూల్లో చదివించే బాధ్యత తీసుకుంటున్నాను. విదేశ విద్యా విధానానికి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఇచ్చి ఎక్కడికి కావాలంటే అక్కడ పంపిస్తాను. ఎస్సీలకు చేస్తున్నాం, వెనుకబడిన వర్గాలకు చేస్తున్నాను. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, మన పిల్లల మట్టిలో మాణిక్యాలు,
ఆ పిల్లలు బాగా చదువుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి పిల్లల మేధాశక్తికి నేను అండగా ఉంటాను, చేదుడుగా ఉంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా జిల్లాలో 250 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. మనం ఈ పనులు చేస్తా ఉంటే ఇక్కడ ఉండి ఎమ్మెల్యేగా 10 ఏళ్ళు ఏం చేశాడంటే మార్కెట్ భూమి కూడా కొట్టేశాడు తమ్ముడు, జ్ఞాపకం ఉందా మీకు? ప్రజల భూమి కూడా కొట్టేసి సొంత సొసైటీ పెట్టుకున్నాడు. అక్కడ రైతులు ఎస్సీ రైతుల భూమి కూడా కొట్టేశాడు. ఇంకో పక్క మంత్రిగా ఉండి పేదవాళ్ళకు ఇల్లు కట్టాల్సిన స్థలాన్ని డబ్బులుందో వాళ్ళకి ఇచ్చి ఇప్పుడు అది కూడా కోర్టులో పోయి సిబిఐ ఎన్క్వైరీలో వచ్చే పరిస్థితి మీరు చూడండి. పక్కన ప్రభుత్వ భూమి నేను ఇచ్చాను, ప్రభుత్వ భూమి ఇచ్చి ఇరిగేషన్ భూమి ఇచ్చి నేను ఇల్లు కట్టిస్తే పేదవాళ్ళకు కట్టాల్సిన హౌసింగ్ బోర్డు భూమిని అమ్మేసుకుని లంచాలు తీసుకుని కడాన ఇప్పుడు వచ్చి ఒక నాయకుడు మాట్లాడుతున్నాడు, ఆయన కూడా అందులో ఏవన్న ముద్దాయి తమ్ముళ్ళు. ఆ నాయకుడు కూడా అక్కడే ఉండే పరిస్థితికి వచ్చాడు. ఇంకో పక్క ఈరోజు గిరిజనుల కోసం 113 కోట్లు పెట్టాం, మహిళా శిమక్షేమం కోసం 60 మందికి ఇచ్చే పరిస్థితి వచ్చాం. మన గ్రామంలో మీరు ఒకసారి చూస్తే ఈరోజు జెడ్పీహెచ్ స్కూల్లో ఒక టాయిలెట్ నిర్మాణం చేశాం. ఇంకో పక్క ఈ ఊర్లో మీరు చూస్తే మసీదుపురం నుంచి బీటీ రోడ్ అయ్యలూరు వరకు వేశాం, ఇది 2.5 కోట్లు అవుతుంది. ఇంకో పక్క 3 సిమెంట్ రోడ్లని ఈ ఊర్లోనే శాంక్షన్ చేశాం, అవి కూడా ముమ్మరంగా పనులు అవుతున్నాయి. ఇంకో పక్క ఈ ఊర్లో మీరు చూస్తే గ్రామ పంచాయతీ బిల్డింగ్ కావాలన్నారు, అది కూడా శాంక్షన్ చేశాం. 4 అంగన్వాడీ బిల్డింగ్లు కావాలన్నారు, ఇవి కూడా శాంక్షన్ చేశాను. నేను అడుగుతున్నా ఇప్పుడు ఏమన్నా మీ ఊర్లో పనులు మిగిలిపోయినాయా తమ్ముళ్ళు, అన్ని అయినాయా లేదా? అర్హులందరికీ పింఛన్లు కానీ అదే మరిగా రేషన్ కార్డు కానీ వచ్చాయా లేదా? ఇంకా ఒకరిద్దరు రాకపోతే ఇచ్చే బాధ్యత నాది. ఒక పక్క సమిక్షేమం, ఒక పక్క అభివృద్ధి, 2 కళ్ళు రాకు. ఈ ప్రజానీకానికి ఎక్కడా ఇబ్బంది లేకుండా మీరెవ్వరు ఏ అధికారికి ఒక్క పైసా లంచం ఇచ్చే పని లేకుండా అన్ని పనులు నేను చేసే బాధ్యత నేను తీసుకున్నా, దాని ప్రకారమే మనం ముందుకు పోతున్నాం. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని, నేను వచ్చింది పనులు చూడడానికి వచ్చాను, మళ్ళీ ఒకటి హామీ ఇస్తున్నాం, ఈ పనులన్నీ పూర్తయి నంద్యాలనే ఒక స్పాట్ నంద్యాలగా, సుందర నంద్యాలగా తయారు చేసి మీ ఆదాయాన్ని పెంచుతాను. మామూలుగా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడమే కాదు, మీ ఆదాయాన్ని పెంచాలి, ఆర్థిక అసమానతలు తగ్గించి పేదరికం లేకుండా చేయడమే కాకుండా నిరంతరం మీ యొక్క జీవన ప్రమాణాలు పెంచడానికే రాత్రి మగుళ్ళు నేను పనిచేస్తున్నా. నేను పనిచేస్తా ఉంటే నన్ను అడ్డంకులు సృష్టిస్తూ మీరే చూస్తున్నారు తమ్ముళ్ళు ఏమి మాట్లాడుతున్నారో, ఏ భాష మాట్లాడుతున్నారో. మీకు బాధ కలగలేదని అడుగుతున్నా, కలుగుతా ఉందా మీకు? నేను పనులు చేస్తే నన్ను ఊరేయమంటారా? నేను పనులు చేస్తా ఉంటే నన్ను కాల్చి చంపమంటారా తమ్ముళ్ళు? నా బట్టలు కూడా తీస్తారా? ఏ తమ్ముళ్ళు మీరు చెప్పండి, ఏమంటారు మీరమ్మా? మీకేమనిపించలేదా? ఒక కుటుంబ సభ్యుడిగా రాత్రి మగుళ్ళు నేను పనిచేస్తా ఉంటే మీ అందరి కోసం, మీ అభివృద్ధి కోసం రాష్ట్రమే నా కుటుంబంగా, ఈ పేదవాళ్లే నా ఆత్మ బంధువులుగా పెట్టుకుని అలుపెరగకుండా నేను పనిచేస్తా ఉంటే నా బట్టలు తీస్తా ఉంటే ఏం బాధ కలుగుతుందా? ఏమనాలి? కాదు తమ్ముళ్ళు, ఎవరైనా మన ఇంట్లో కూడా ఎవరైనా మాట్లాడితే ఆ భాష మనం సహిస్తావా? అదేనా మనం నేర్పించేది? మన పిల్లలకి కాల్చి చంపడం అని నేర్పిస్తే వాళ్ళు ఏమవుతారు రేపు భవిష్యత్తులో? అయ్యే నేర్చుకుంటారు. అందుకే నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ఓటు అనేది ఒక ఆయుధం, మీకు అది మీ చేతుల్లో ఉంది. మనం కాల్చక్కర్లా ఉరేయక్కర్లా, మన ఓటుతోనే వాళ్ళ కథం చేసే పరిస్థితి వస్తుంది, అడ్రస్ గల్లంతు చేసే పరిస్థితి వస్తుంది.
అంతేకాకుండా మీలో ఒక చైతన్యం రావాలి. నాకు ఏ కోరికలు లేవో మీ అందరి దయవల్ల స్వాతంత్రం వచ్చిన తర్వాత నాకు దక్కిన గౌరవం ఏ నాయకుడికి దక్కలేదు. 9 సంవత్సరాలు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి, 10 సంవత్సరాలు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో అపోజిషన్ లీడర్ని, 90 ఆంధ్రప్రదేశ్ కి మీ అందరి దయవల్ల ఆశీస్సుల ద్వారా నేనైతేనే ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తానని మీరందరూ ముక్త కంఠంతో నాకు సహకరించారు, అధికారాన్ని ఇచ్చారు. అందుకే నేను ఆలోచించేది కష్టాలున్నాయి, సమస్యలున్నాయి, కానీ శాశ్వతం కాదు. రాత్రింబగళ్ళు కష్టపడతా. నేను ఎక్కడైనా కానీ కేంద్రంతో సహకరించినా ఇంకోటి చేసినా మీకోసం ఆలోచిస్తున్నాను తప్ప, అనునిత్యం మీరు తప్ప నా దేశ వేరేది కాదు, వేరే లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, రేపు జరిగే ఎన్నికల్లో, ఇప్పుడు నా నియోజకవర్గం కుప్ప ఉంది, నేను ఎప్పుడు పోను ఎన్నికల్లో, మీరు చూశారు చాలాసార్లు నా మీద చంచలమైన నమ్మకం వాళ్లకు. నేను వాళ్లకు అభివృద్ధి చేస్తాను, సంక్షేమం ఇస్తాను. కుప్పానికి మాత్రం ఎన్నికల్లో వాళ్ళు ఓటాడుగుతారు, మీరు రావద్దండి, వస్తే మాకు అవమానం. మేము ఓట్లేస్తాం, మేము గెలిపిస్తాం, రాష్ట్రంలో అతిపెద్ద మెజారిటీ ఇస్తాం, మమ్మల్ని ఆదుకోమని ఎప్పుడు కోరుతా ఉంటారు. అక్కడ మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలా, నా కులం లేదు, కానీ అక్కడ ఉండేది ఒక మంచి ప్రజానీకం ఉన్నారు. రాత్రింబగళ్ళు ఆలోచిస్తుంటారు నేను ఏం పని చేస్తున్నా, అర్థం చేసుకుంటారు. అదే పరిస్థితి రాష్ట్రం అంతా రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. మీరు నాకు అండగా నిలబడండి, మీరు నాకు తోడుగా ఉండండి. నేను నా సర్వస్వాన్ని చివరి రక్తపు బొట్టున్నంత వరకు మీ శ్రేయస్సు కోసమే పనిచేస్తా, మీకోసమే పనిచేస్తా. ఎక్కడ పేదవాడు ఉంటే అక్కడికి వస్తా, ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ దృష్టి పెడతా, అన్ని విధాలు నేను ఆలోచిస్తా. మనుషులకు మానవత్వం ఉండాలి. నేను అడుగుతున్నా, ఎప్పుడున్నా రాష్ట్రంలో ఈ పిల్లలు చూస్తే మీకేమనిపిస్తుందని అడుగుతున్నా. బ్రహ్మానంద రెడ్డి చూసినా, అఖిల ప్రియం చూసినా, మౌలికాన్ని చూసినా మీకేమనిపిస్తుంది? తమ్ముళ్ళు తల్లి తండ్రి లేని పిల్లలు, అవునా కాదా? తల్లి ఘోరంగా చనిపోయింది. ఇదే నంద్యాల ఎలక్షన్ సమయంలో, ఆళ్లగడ్డ ఎలక్షన్ సమయంలో, ఆ రోజు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి మీటింగ్లు అడ్రస్ చేసి పోతూ ఉంటే యాక్సిడెంట్ చనిపోతే నేను ఒకటే ఆలోచించాను, మానవత్వంతో ఆలోచించి ఆ రోజు నేను పోటీ పెట్టకుండా వదిలిపెట్టానంటే అది నాకుండే విశ్వసనీయత. అదే మారిగా రాజశేఖర రెడ్డి గారు చనిపోతే, ఎన్నికలైన 1 సంవత్సరం 6 నెలల్లో చనిపోతే, ఎన్నికలు వస్తే వాళ్ళు అడగకపోయినా నా బాధ్యతగా ఆ సీట్ వదిలిపెట్టారు, అవునా కాదా? అని చరిత్ర అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నారు. అదే ఈరోజు 3 పిల్లలు తల్లి తండ్రి లేని పిల్లల పైన మీ ప్రతాపం, ఆ తమ్ముళ్ళు ఇన్ని రోజులు ఇక్కడ ఉండి మీ ప్రతాపం చూపిస్తారా? ఇది న్యాయమా? ఇది మీరు అర్థం చేసుకున్నారా లేదా? వాళ్లకు మానవత్వం లేదు, మనకుందా లేదా మానవత్వం? సహకరించాల్సిన బాధ్యత మనకుందా లేదా? ఎన్ని సంవత్సరాలు తమ్ముళ్ళు, ఇది వచ్చే ఎన్నిక 2 సంవత్సరాలు కూడా లేదు. మళ్ళా ఎన్నికలు ప్రీపోన్ చేసి డిసెంబర్ లో పెడితే రాబోయే సంవత్సరంలో 4 నెలల ఎన్నికలకి ఇంత ప్రతాపం, ఇంత ఉద్వేగం, ఇంత ఆవేశం దేనికో, ఎంత పూనకో దేనికో నాకైతే అర్థం కావడం లేదు, అవునా కాదా? అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీలో తల్లి తండ్రి లేని పిల్లలకు మీరే తల్లి తండ్రిగా ఉండి గౌరవించవలసిన బాధ్యత మీ పైన ఉంది. మా ఆడబిడ్డలను అడుగుతున్నా, దీనావస్థలో ఉండే ఈ పిల్లల్ని, ఈ కుటుంబ బాధ్యత మీకు కూడా ఉందా లేదా? మీకు సేవ చేసే అవకాశం ఇస్తారా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. వాళ్ళకు అండగా ఉండే బాధ్యత నాది, మీరు తోడుగా ఉండి సహకరించండి, మిమ్మల్ని అన్ని విధాలు ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటా. మీకు అనుమానం అవసరం లేదు,
ఈ నంద్యాలని ఒక బ్రహ్మాండమైన నంద్యాలగా తయారు చేసి రాష్ట్రంలోనే నెంబర్ వన్ గా తయారు చేసే వరకు నేను అండగా ఉంటా. కొంతమంది అంటున్నారు నా వల్లనే అభివృద్ధి అయిందని, నేను పోటీ పెడితేనే అభివృద్ధి అయిందని. ఒక కోడి అనుకుంటుంది నేను కూస్తేనే తెల్లవారుతుందని. అది కూసినా కూయకపోయినా తెల్లవారుతుంది, అది ఆనందపడుతుంది. నా వల్లనే తెల్లవారిందని ఆనందపడుతుంది. అంతేగాని నేను ఎవరి కోసమో అభివృద్ధి చేయడం లేదు, ఎవరో అడిగితే అభివృద్ధి చేయడం లేదు, కొంతమంది నాయకులు నన్ను తిడితే నేను అభివృద్ధి చేయలేదు. నా బాధ్యత 40 సంవత్సరాలుగా నన్ను ఆదరించిన మీకోసరం బ్రతుకుతున్నాను తప్ప ఇంకోటి కాదు. అందుకే మీరు చూడండి, ఈరోజు ఎవ్వరూ చేయలేని పనులు మనం చేసుకుంటున్నాం. ఆ పనులన్నీ సుజావగా జరగాలంటే రాజకీయ సుస్థిరత ఉండాలి. అంతేకాదు మీ ఓటు ఒక బ్రహ్మాస్త్రం. రేపు రాబోయే రోజుల్లో మీరందరూ కూడా ముక్త కంఠంతో ఎంత బలం ఇస్తే అంత పెద్ద టానిక్ నాకు. ఆ విషయం కూడా చెప్తున్నా, మామూలుగా గెలిపిస్తారు నాకు తెలుసు. గెలిపిస్తారా లేదా? మీరు గెలిపిస్తారా? చేలిపోయి చెప్పండి. గెలిపిస్తారు. అయితే మెజారిటీ ఎంత? గ్రామ గ్రామం ఓటు కావాలి, అవుతారా లేదా? కుటుంబం కుటుంబం ఓటు కావాలి, గ్రామ గ్రామం ఓటు కావాలి, ముక్త కంఠంతో సహకరించాలి. అది నాకు ఇచ్చే బలం. మీరు ఒక టానిక్ ఇస్తారు, అక్కడి నుంచి నేను మీకోసం అన్ని పనులు చేసి మీ రుణం తీర్చుకునే బాధ్యత నాదేంది కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాజకీయం ప్రజాహితం కోసం రాజకీయం, సొంత కోసం చేసేది రాజకీయం కాదు తమ్ముళ్ళు, అది స్వార్థం. అయితే ఈ రాజకీయాల్లో కొన్ని చీడ పురుగులు వస్తూ ఉంటాయి, అవి పక్కన పెట్టి మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. నీతి నిజాయితీని బతికించుకోవాలి.